ఓ కొత్త పని చేయాలన్నా, ఓ కొత్త మనిషిని కలవాలన్నా ఎంతో కొంత అనుమానం కలగక మాంది. కానీ అనుమానం హద్దులు దాటితే మాత్రం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు తమ నీడను కూడా అనుమానిస్తారు. ఇంట్లో మనుషులన్నా అనుమానమే, ఓ అడుగు ముందుకు వేయాలన్నా అనుమానమే. ఒక్కో మాటలో చెప్పాలంటే వీళ్ళ జీవితాన్ని అనుమానమే శాసిస్తుంటుంది. ఒక్కోసారి అది లేని పని గొడవలకి ఇంకా మాట్లాడితే హత్యలకి దారితీస్తుంది. జాతకం ప్రకారం చంద్రుడు, బుధుడు, శుక్రుడు సరైన స్థితిలో లేని వ్యక్తులకు నిరంతరం అనుమానాలు కలుగుతూ ఉంటాయట. వీటికి తోడు రాహువు లేదా శని కూడా సరిగా లేకుంటే ఆ అనుమానాలు కాస్త నేరాలకి దారితీస్తాయట. ఒక మనిషి వేళ్లను చూసి కూడా అతనిలో సంశయ స్వభావాన్ని గుర్తించవచ్చు. హస్త సాముద్రికం ప్రకారం పొడవాటి సన్నటి వేళ్ళుండే వాళ్ళలో అనుమానం చాలా ఎక్కువగా ఉంటుందిట. వీళ్లలో బొటన వేలు సరిగా లేకపోతే ఆ అనుమానాలు కాస్త నేరాలకు దారితీస్తాయంటున్నారు జ్యోతిష్కులు. అనుమాన స్వభావం ఎక్కువగా ఉన్నవారు పొరపాటును కూడా పగడం లేదా కెంపులు ధరించకూడదని చెప్తున్నారు. వీళ్ళు ఎర్రటి రంగు బట్టలు కూడా వేసుకోకూడదుట. అంతేకాదు అనుమానం విచక్షణను అడ్డగిస్తూ ఉంటుంది. రోజు ఉదయం 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మన ఆలోచనలో ఎలాంటి లోపం ఉండదు. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి తెల్లటి పూలు వేసిన నీటిని చంద్రునికి సమర్పించినా అనుమానపు స్వభావం తగ్గిపోతుందని చెప్తున్నారు పెద్దలు.